కొత్త సంవత్సర ఆగమన సమయం దగ్గర పడుతున్న కొద్దీ పండ్లు స్వీట్లు వ్యాపారస్తుల్లో ఉత్కంఠ నెలకొంటుంది. కరోనా వ్యాధి వ్యాప్తి కారణంగా గత సంవత్సరం నూతన సంవత్సర వేడుకలకు ఆంక్షలు సంఖ్యలను వేశారు. తిరిగి ఈ సంవత్సరం ఒక్కొక్కటిగా కరోనా మూడో దశ కేసులు వేగవంతంగా నమోదవుతున్న నేపథ్యంలో December 31, January 1 తేదీల్లో జన సమూహాన్ని కట్టడి చేసే దశలో ఆ రెండు రోజుల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తుండటంతో అది ఎంతవరకు నిజమో తెలియక వ్యాపారస్తులు సందిగ్ధంలో ఉన్నారు.